పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ ప్రత్యర్మా అమృతంగమయ. శాంతి శాంతి. ఎసోట్రిక్ ఆస్ట్రాలజీ తులారాశి లో మనం చదువుకుంటూ, నేను చదువుకున్నటువంటి ఆఖరి విషయం ఏంటంటే, ఫిక్స్డ్ క్రాస్ లో ఉన్నటువంటి వాడు కార్డినల్ క్రాస్ కు వెళ్ళేటువంటి రహస్యం మనకు నన్ను చెప్పారు. ఆ పాయింట్ నన్ను మనం చదువుకున్నాం. దాని తర్వాత విషయం ఏంటంటే, దెన్ హీ బికమ్స్ ఏ కోఆపరేటర్. అది ఏరిస్ లో ఉండేటువంటి విల్ ఆస్పెక్ట్ వీడు ఎలా వీటిలో మేల్కొల్పింపబడుతుంది, ఎలా వీడు చోట్ల ఉన్నటువంటి సంకల్పంతో వీడు అనుసంధానం చెందాల్సినటువంటి రహస్యం దాకా నన్ను మనం చదువుకున్నాం. అది ఏరిస్ యొక్క లక్షణంగా మనం చదువుకున్నాం. ఏరిస్ బికమ్స్ టు అపియర్ ఇన్ హేమ్ అని చెప్పారు. యాజ్ ఎట్ హీ అండర్స్టాండ్స్ ఇట్ నాట్, అది వాడికి ఇంకా తెలియలేకపోవచ్చు. అంటే జీవుల్లో లేదా సాధకుడిలో లేదా మనలో సాధన చేసుకుంటూ ఉన్నప్పుడు మనలో కలుగుతున్నటువంటి సంకల్పములను వేరు, మనలో వచ్చేటువంటి ఆలోచనలు వేరు, మనలో ఏర్పడేటువంటి కోరికలు వేరు. ఇవన్నీ పెట్టి వాటిగా చక్కగా విభజించుకుని దర్శించుకోవాలి. మనం సంకల్పాలు ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో వాటిని బాగా ధ్యానం చేయాలి. వాటి మనలో కూడా ప్రతి వాళ్ళలో సంకల్పములు అనేటువంటి దిగి వస్తుంటాయి. అంటే ప్రతి వాళ్ళలో అంటే చక్కగా సాధన చేసుకుని చక్కగా ఉంటున్నటువంటి వాడికి చక్కగా ఇది సంకల్పం అంటే చక్కగా తెలుస్తుంటుంది. అది చక్కగా వాడు సంకల్పం అనేటువంటి తెలుసుకుని వాడు దానితోటి బాగా అది ఎక్కడి నుంచి అయితే వస్తుంది అనేటువంటి బాగా ధ్యానం చేయాలి. అప్పుడు వాడు ఏరిస్ తోటి వాడు అనుసంధానం చెందుతాడు. చోట్ల ఉన్నటువంటి ఏరిస్ తోటి వాడికి అనుసంధానం దొరుకుతుంది. హీ యాజ్ దట్ హీ అండర్స్టాండ్స్ ఇట్ నాట్. అది తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ స్టెప్ లో హీ మేనిఫెస్ట్ కాన్షియస్లీ ఇన్ ద వరల్డ్ దట్ విచ్ హీ ఇంటెండ్స్ టు క్యారీ ఫార్వర్డ్ అండ్ క్యాన్సర్ దెన్ రివీల్స్ టు హిమ్ ఇట్స్ సీక్రెట్. సంకల్పం అంటుంటే చోట్ల ఎలా విచ్చుకుంటుంది, స్పేస్లోంచి విల్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఎలా మేనిఫెస్ట్ అవుతోంది, ఇది బాగా ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే వీటిలో ఉన్నటువంటి సంకల్పం ఎక్కడి నుంచి సంకల్పం అంటుంటే దిగింది, అది ఎలా వీటిలో నుంచి మేనిఫెస్ట్ అవుతోంది, దీన్ని చక్కగా ఇంతకుముందు జరిగిన వాటిని వాటిని అలా వీడు ఆలోచించుకుంటే చక్కగా వీడికి కర్కాటక రాశితో అనుసంధానం దొరుకుతుంది. మేనిఫెస్టేషన్ బిలాంగ్స్ టు క్యాన్సర్, సో విల్ ఆస్పెక్ట్ బిలాంగ్స్ టు ఏరిస్. ఈ రెండింటికి చక్కగా అనుసంధానం దొరుకుతుంది. అదే రాముడు సీత. కనుక దాని నుంచి ఏర్పడిన తర్వాత నెక్స్ట్ తులారా ఇది వీడికి క్యాన్సర్ తోటి దొరుకుతుంది. హీ బికమ్స్ హిజ్ ఓన్ లెజిస్లేటర్ రూలింగ్ హిజ్ కండక్ట్ వైజ్లీ కంట్రోలింగ్ హిజ్ ఇంపల్సెస్ ఇంటెలెక్చువల్లీ అండ్ దెన్ లైబ్రరీ ఎనేబుల్స్ హిమ్ టు బ్యాలెన్స్ ద మెటీరియల్ అండ్ ద స్పిరిచువల్ లా. హీ బికమ్స్ హిజ్ ఓన్ లెజిస్లేటర్. అప్పుడు వీటిలో జరుగుతున్నటువంటి దాటి నుండి చక్కగా వీటి యొక్క గమనికకు వస్తుంటుంది. గమనికకు వస్తూ వీడు ఎలా వీడు నిర్ణయం పెడతాడంటే, అనగా వీళ్ళు
భౌతికత్వమునకును ఆధ్యాత్మికతకు రెండింటికి తేడా లేదన్నట్టుగా వీడు తయారవుతాడు. అంటే ఏంటి, భౌతికానికి ఆధ్యాత్మికతకి తేడా లేకపోవడం అంటే ఏంటి, వీడు ఎవరినైతే వీడు రోజు పూజ చేస్తున్నాడు, ఎవరినైతే ధ్యానం చేస్తున్నాడు రోజు ప్రేయర్ అని లేదా పూజ అని చేసుకుంటున్నాడో, అక్కడ ఎవరినైతే వీడు పూజిస్తున్నాడో, వీడు పొద్దున్నుంచి రాత్రి దాకా ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళతో వీడు మాట్లాడుతున్నాడు. ఎవరిని పూజిస్తున్నాడో వాడితో వీడు మాట్లాడుతున్నాడు పొద్దున్నుంచి రాత్రి దాకా. అది రెండింటికి తేడా లేకపోవడం అంటే అది దానికి వీడు లెజిస్లేటర్ గా ఉంటాడు. అంటే ఏంటి, ఒకే ఒక్క ధర్మాత్మకంగా వీడు జీవితం వెడుతుంటుంది. వీడు ఇతరం తనది ఇతరం లేదా పరా ఇలాంటివి ఏమి ఉండవు, పరాయి వాళ్ళు ఇలాంటివి ఉండవు. దాని వలన లెజిస్లేటర్ అన్నారు. రూలింగ్ ఇస్ కండక్ట్ వైజ్లీ, కంట్రోలింగ్ ఇస్ ఇంపల్సెస్ ఇంటెలిజెంట్లీ, అండ్ దాని లైబ్రరీ ఎనేబుల్స్ హిమ్ టు బ్యాలెన్స్ ద మెటీరియల్ అండ్ ద స్పిరిచువల్ లా. చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటాడు మెటీరియల్ అండ్ స్పిరిచువల్ లా. ఏదైతే ఈరోజు చదువుకున్నాడో భాగవతంలో అది నిత్య జీవితంలో ఆచరణలో వీడు కనబడాలి. అది వీడిలో తులారాసి మేల్కోవడం అంటే, భాగవతం పాటికి భాగవతంను వీడి జీవితం పాటికి జీవితం ఉందంటే వీటిలో తులారాసి మేల్కోలేదు అని అర్థం. తులారాసి మేల్కుంటే వీడు చక్కగా పొద్దున్న పూజ చేశాడు లక్ష్మీనారాయణ పూజ. ఎవరైనా సరే ఎవరిని చూసినా సరే వీడు లక్ష్మీనారాయణగా వీడు దర్శించుకోవాలి. వాళ్ళ ద్వారా లక్ష్మీనారాయణుడు వచ్చి వీడి దగ్గర వచ్చి మందు అడుగుతున్నారనో లేదా వీడికి ఏదో సహాయం చేయమని అడుగుతున్నారనో, వీడి ద్వారా ఒక సేవ అడుగుతున్నారు వాళ్ళు, ఆ సేవ వీడు చేయాలి వాడు. అది కనుక దాన్ని ఏమన్నారంటే తులారాశి అన్నారు ఆ లక్షణాన్ని. సో మేషము చెప్పారు, కర్కాటకం చెప్పారు, తులారాశి చెప్పారు. ఈ మూడు రాసులు ఎలా వీడు అనుసంధానం చెందాలో చెప్పారు ఇక్కడ రాశిలో. తర్వాత పాయింట్ చెప్తున్నారు, వెన్ హీ హాజ్ డన్ ఆల్ దిస్ హీ డిస్కవర్స్ హిమ్సెల్ఫ్ రెడీ టు ఎంటర్ ఇన్ టు న్యూ అండ్ డీపర్ ఎక్స్పెరిమెంట్స్. ఎప్పుడైతే వీడు చక్కగా అవగాహన చేసుకోగలుగుతాడు, దెన్ హీ విల్ ఎంటర్ ఇన్ టు ద డీపర్ ఎక్స్పెరిమెంట్స్ అన్నారు. డీపర్ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఇంకా లోతుగా వెళ్ళిపోతాడు. చక్కగా చోటులో ఉన్నటువంటి తత్వంతో చక్కగా అనుసంధానం. డీప్ 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 అన్నారు కదా, డీప్ అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి దిగి వచ్చాయో వాటితో అనుసంధానం జరుగుతుంది. వాసుదేవుడు మొదట అయిపోయింది, తులారాసులో చెప్పింది వాసుదేవోపాసన. నెక్స్ట్ వీడికి ఏర్పడేటువంటిది నారాయణ ఉపాసన. భాగవతంగా చెప్పినప్పుడు ఈ పదాలతో మనం చెప్పుకుంటాం, ఇక్కడ చెప్పుకున్నప్పుడు ఈ పదాలతో వస్తుంటుంది విషయం అది. సో నెక్స్ట్ నారాయణ ఉపాసనలో వీడు ఏమన్నారు దీన్ని, న్యూ అండ్ డీపర్ ఎక్స్పెరిమెంట్స్ షుడ్ ఐ కాల్ దెమ్ ఎక్స్పీరియన్సెస్. వీడు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాడు ఒక్కొక్కటి, ఒక్కొక్క లోకాల్లో వీడు ఎక్స్పీరియన్స్ అవుతూ వీడు ముందుకు వెళుతూ ఉంటాడు. అది కదా దాన్ని ఏమన్నారంటే ఎక్స్పెరిమెంట్స్ అన్నారు, ఎక్స్పీరియన్స్ అని కూడా అంటున్నారు దాన్ని. అంటే ఏంటి, స్టార్టింగ్ ఇట్ స్టార్ట్స్ యాజ్ ఎక్స్పెరిమెంట్, ఇట్ ఎండ్స్ యాజ్ ఎక్స్పీరియన్స్. అది రెండింటికి తేడా. ఏదేదో తెలియనటువంటి విషయంలో వీడు అడుగు పెడుతున్నట్టుగా ఉంటుందండి, ఆ విషయం నుంచి ఇంకో విషయంలోకి వెళుతున్నప్పుడు ఇది ఎక్స్పీరియన్స్ వీడికి నెక్స్ట్ టార్గెట్ ని లేదా నెక్స్ట్ ఛాలెంజ్ ని తీసుకెళ్ళడానికి ఎక్స్పీరియన్స్ యాడ్ ఆన్ అవుతుంది. అది ఇక్కడ చెప్పేటువంటి విషయం. అది నుంచి ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పి మళ్ళీ ఎక్స్పీరియన్స్ అని కూడా అంటున్నారు. అండ్ యాజ్ ఏ పార్టిసిపేటర్ ఇన్ ద డివైన్ ప్లాన్ అండ్ యాజ్ ఏ కోఆపరేటర్ ఇన్ ద డివైన్ పర్పస్ హీ దెన్ బికమ్స్ హిజ్ ఓన్ ఇనిషియేటర్ అండ్ ఈస్ దస్ రెడీ టు టేక్ ఇనిషియేషన్. సో డివైన్ ప్లాన్ లో వీడు పార్టిసిపేటర్ అవుతాడు, తర్వాత నెక్స్ట్ కోఆపరేటర్ అవుతాడు. ఈజ్ పార్టిసిపేటింగ్ గురు పూజా కార్యక్రమాలు వీడు పార్టిసిపేట్ గా అవుతాడు, తర్వాత వీడు వాలంటీర్ గా తయారవుతాడు. అది ఇక్కడ జరిగేటువంటి విషయం. సృష్టి యొక్క కార్యక్రమంలో వీడు మొదట పార్టిసిపేట్ అవుతాడు. అసలు అసలు ఆ కార్యక్రమంలో వీడు పార్టిసిపేట్ అవడమే చాలా విశేషం. అంటే ఆ రోడ్డు మీద ఎంతమంది పోతుంటారు, ఎంతమంది లోపలికి రాగలుగుతున్నారు, అందరు రాలేకపోయారు కదా, వీడు వెళ్ళగలిగాడు లోపలికి. దట్ మీన్స్ హీఈస్ పార్టిసిపేటర్. పార్టిసిపేటర్ గా ఉన్నటువంటి వాడు కొన్నాళ్ళేడు, వాడు నెమ్మదిగా వాడు ఇదవుతాడు అనమాట, కోఆపరేటర్ ఇన్ ది డివైన్ పర్పస్. హీ దెన్ బికమ్స్ హిజ్ ఓన్ ఇనిషియేటర్ అండ్ ఈస్ దస్ రెడీ టు టేక్ ఇనిషియేషన్. అప్పుడు వీడు ఒక ఇనిషియేటర్ గా తయారవుతాడు, రెడీ టు టేక్ ఇనిషియేషన్ అవుతాడు. అంటే వీడు వీడిలో ఏరీస్ ఎలా మెలుగోవాలో చెప్పారు. నెక్స్ట్ వీడు కర్కాటక రాశిలో ఎలా మేనిఫెస్టేషన్ అనేటువంటి వర్డ్కి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, దాన్ని ఎలా వీడు సాధన చేసుకోవాలో చెప్పారు. తర్వాత తులారాశిలో వీడు లెజిస్లేటర్గా ఎలా ఉండాలో చెప్పారు. తర్వాత ఇప్పుడు మకర రాశిలో వీడికి ఎలా ఇనిషియేటర్ ఇనిషియేషన్ రెండు ఉంటుందో వీడికి చెప్పారు. ఇది ఈ నాలుగు పదాల గురించి మనం నిన్న స్టార్ట్ చేసుకున్నాం, ఇప్పుడు ఆ విషయం మనకి కంక్లూడ్ అయింది. బికమ్స్ వన్ ఇనిషియేటర్ అండ్ ఈస్ రెడీ టు టేక్ ఇనిషియేషన్. సచ్ ఆర్ ది పారాడాక్సెస్ ఆఫ్ ది స్పిరిచువల్ లైఫ్, బట్ ద సీక్రెట్ ఆఫ్ ది కార్డినల్ క్రాస్ ఈస్ రివీల్డ్ ఓన్లీ టు ద మ్యాన్ హూ హ్యాస్ మౌంటెడ్ ది ఫిక్స్డ్ క్రాస్ అండ్ గోస్ త్రూ ఇట్స్ ఫోర్ ఫోల్డ్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు సే మోర్ దాన్ వాట్ ఐ హావ్ సెడ్.
కానీ నీకు చెప్పిన ఫిక్స్డ్ క్రాస్ మీద పూర్తిగా చక్కగా వీడు ఒక ఇది ఏర్పడినటువంటి వాడికి అప్పుడు కార్డినల్ క్రాస్ లో కూడా వెళ్ళగలుగుతాడండి. ఫిక్స్డ్ క్రాస్ లో పరిపూర్ణత సాధించుకోవాలి. నెక్స్ట్ వీక్ అండ్ ఎంటర్ ఇంటూ దే కార్డినల్ క్రాస్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. తర్వాత నెక్స్ట్ లైబ్రా ఈజ్ అన్ ఎయిర్ సైన్, తులారాశి వాయుతత్వపు రాశి. మనకి రాసులు కూడా 12 రాసులు కూడా మీరు వాటిని అగ్నితత్వపు రాశి, భూతత్వపు రాశి, వాయుతత్వపు రాశి, జలతత్వపు రాశులు ఇలా వేసుకోవాలి. సో తులారాశి వాయుతత్వపు రాశి, ఇలా ఇంకో రెండు ఉన్నాయి వాయుతత్వపు రాశులు, అలా 3 జలరాశులు, 3 అగ్నితత్వపు రాశులు, 3 భూతత్వపు రాశులు మనకు ఉన్నాయి. తులారాశి 2 వాయుతత్వపు రాశి. మొదటిది మనకున్నది వాయుతత్వపు రాశి జెమిని, నెక్స్ట్ ఈజ్ తులా, దట్ ఈస్ లైబ్రా ఇది చెప్తున్నారు. థర్డ్ ఈజ్ అక్వేరియస్ కుంభరాశి. ఈ 3 కూడా లైబ్రా ఇస్ అన్ ఎయిర్ సైన్. దేర్ ఆర్ 3 ఎయిర్ సైన్స్ ఇన్ ద జోడియాక్ అండ్ దేర్ ఇంటర్ రిలేషన్ మేక్స్ ఎ మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టడీ. తప్పకుండా ఓవర్సీస్ మెసేజెస్ పార్ట్ 2 చదవండి మాస్టర్ గారు. అందులో ఈ 3 రాసుల యొక్క అంతర్హస్యలు చాలా చక్కగా 100 పేజీలు చెప్తారు ఈ 3 రాసుల గురించి. మీకు అక్కడ 100 పేజెస్, నాట్ లెస్ దాన్ 100 పేజెస్ వెళ్తుంది మాస్టర్ గారు లెక్చర్ చక్కగా మీకు. అంటే అక్కడికి వచ్చారు కుంభరాశి నవన్నారంటే ఇట్ ఈస్ స్పిరిచువల్ ఎయిర్ అంటారు మాస్టర్ గారు. సో 3 స్థితులు ఎయిర్ అనేటువంటిది మనలో. సో ఆ 3 స్థితుల గురించి మాస్టర్ గారు కుంభయుగము, కుంభరాశి అది వీళ్ళు తెలియబడేటువంటిది స్పిరిచువల్ ఎయిర్ అంటారు మాస్టర్ గారు అలా. సో 3 ఎయిర్ సైన్స్. సో ఎప్పుడైనా సరే ఇవన్నీ 3 3గా వస్తున్నాయి. ఫస్ట్ ది ఆల్వేస్ ఇండికేట్స్ ది ఫారం ఆస్పెక్ట్, సెకండ్ ది సోల్ ఆస్పెక్ట్, థర్డ్ ఇస్ స్పిరిచువల్ ఆస్పెక్ట్, దట్ ఇస్ స్పిరిట్ ఆస్పెక్ట్. ఇలా ఈ 3 కూడా, ఈ 4 రాసులు కూడా ఈ 3గా మీరు వేసుకోండి. మీకు అప్పుడు వాటిలో ఉన్న అంతరాశాలు చక్కగా దర్శనం అవుతాయి. సో ప్రస్తుతం మన తులారాశి 2 వాయుతత్వ రాశి, ఆ విషయం ఇప్పుడు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ వెల్ వర్త్ ద క్లోజ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద స్టూడెంట్ యాజ్ ఆర్ ఆల్ దీస్ మేజర్ ట్రిప్లిసిటీస్. ఈచ్ ఆఫ్ దీస్ సైన్స్ ఈజ్ టు బి ఫౌండ్ ఇన్ వన్ ఆర్ అదర్ ఆఫ్ ది 3 క్రాసెస్. అది సో ఈ 3 కూడా 3 క్రాసెస్, ఒకటి మ్యూటబుల్ క్రాస్ ఉంటుంది, ఒకటి ఫిక్స్డ్ క్రాస్ ఉంటుంది, ఒకటి కార్డినల్ క్రాస్ ఉంటుంది. సో వాటి యొక్క ఇది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. జెమిని ఏంటంటే మ్యూటబుల్ క్రాస్ సంబంధించినది, దాని డ్యువాలిటీ అన్నారు. లైబ్రా ద బ్యాలెన్సెస్ అన్నారు. కార్డినల్ క్రాస్ సంబంధించినది లైబ్రా, దాన్ని ఈక్విలిబ్రియం అన్నారు. అక్వేరియస్ ది వాటర్ క్యారియర్ అన్నారు. అది ఫిక్స్డ్ క్రాస్ సంబంధించినటువంటిది, దాని ఇనిషియేషన్ అన్నారు. అది ఈ 3 కూడా వాయుతత్వ క్రాసులు. ఈ 3 గురించి ఇప్పుడు చెప్తారు మనకి. దీస్ 3 దేర్ఫోర్ స్టాండ్ ఫర్ డ్యుయాలిటీ, సెన్స్డ్, ఓవర్కమ్ అండ్ రిజాల్వ్డ్ ఇన్ టు ద సెన్సెస్ ఆఫ్ గ్రేట్ వరల్డ్ సర్వర్. ఇది వీళ్ళు డ్యుయాలిటీగా స్టార్ట్ అవుతుంది. వీళ్ళు జెమిని ఏంటి మిథున్ రాశి డ్యుయాలిటీ, డ్యుయల్ ఆస్పెక్ట్ గా స్టార్ట్ అయ్యి వీడిని వరల్డ్ సర్వర్ గా వీడిని తీసుకెళ్తుంది. సో డ్యుయల్ ఆస్పెక్ట్, ఈక్విలిబ్రియం, వరల్డ్ సర్వర్, ఈ పదాల నుంచి మీరు చక్కగా ఇప్పటివరకు మనం చదువుకున్నది అందులో ఒక అవగాహన అంటున్నది మీకు ఏర్పడిపోవాలి. వీళ్ళు డ్యుయల్ ఆస్పెక్ట్ అంటే నేను చోట్ల ఉన్నటువంటి వాడు, ఇద్దరుగా చూస్తున్నాడు ప్రతివాడిగా, వీళ్ళు ఉన్నట్టు 2 తత్వములుగా చూస్తుంటాడు, 2గా వీడు మ్యాన్ ఇస్ డ్యుయల్ వీడు చూస్తుంటాడు. సో వీళ్ళు అబద్ధపు నేనుగా ఉండేవాడు, నిజం నేనుగా ఉండేటువంటి వాడు, సోల్ ఫారం ఇలా చూస్తుంటాడు, దట్ ఈస్ డ్యుయల్. సో ఇద్దరుగా తెలియబడుతుంటాడు వీళ్ళు, దట్ ఈస్ అలా స్టార్ట్ అయినటువంటి వాడు నెమ్మదిగా ఈక్విలిబ్రియం స్టేట్కి వస్తాడు. అంటే చోట్లోని సమస్తం అంతా ఉండేటువంటిది అంతా ఒకటే అంటే దానిలోకి వీడు వస్తాడు. అంటే ఆధ్యాత్మికము భౌతికత్వం రెండింటిలోనూ ఒక సామ్య స్థితి వీడు సాధించుకుంటాడు తులారాశి. నెక్స్ట్ విల్ బికమ్ ది వరల్డ్ సర్వర్, యాక్వేరియస్. దాని గురించి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో ఈ విషయాలు మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. వరల్డ్ సర్వర్ అన్నారు ఐడెంటిఫైడ్ విత్ ద హెవెన్లీ మ్యాన్. హెవెన్లీ మ్యాన్ అంటే ఈ భూమికి లేదా ప్రతి గ్రహానికి దాన్ని నడుపుతూ ఉండేటువంటి దానికి కేంద్రంగా పనిచేస్తున్నటువంటి వారిని హెవెన్లీ మ్యాన్ అంటారు మనకి. సో వీళ్ళ గురించి మనకి చాలా వివరంగా కాస్మిక్ ఫైర్లో చెప్తారు మనకి. అండ్ బ్రింగింగ్ హిస్ కాంట్రిబ్యూషన్ రెస్టెడ్ ఇన్ హిస్ ఎక్స్పీరియన్స్ అపాన్ ద వీల్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ ది సమ్ టోటల్ ఆఫ్ ఎనర్జీ టు ద సర్వీస్ ఆఫ్ ది హోల్. సో చోట్ల ఉన్నటువంటి ఎనర్జీని కాంట్రిబ్యూషన్ ఉన్నారు హెవెన్లీ మ్యాన్ అండ్ బ్రింగింగ్ హిస్ కాంట్రిబ్యూషన్ రెస్టెడ్ ఇన్ హిస్ ఎక్స్పీరియన్స్ అపాన్ ద వీల్ ఆఫ్ లైఫ్. వీల్ ఆఫ్ లైఫ్లోకి ఆయన యొక్క ఎక్స్పీరియన్స్, ఆయన యొక్క ఎనర్జీస్ అంటున్నది వీడు డ్రా చేస్తాడు. ఆయన అంటే హెవెన్లీ మ్యాన్ యొక్క ఎక్స్పీరియన్స్, హెవెన్లీ మ్యాన్ యొక్క ఎనర్జీస్ని వీడు డ్రా చేసుకుంటే
ఇప్పుడు సాధన చాలా సులభం అవుతుంది. అంటే చోట్ల వీడు వరల్డ్ సర్వర్ గా వీడు తయారవడానికి వీడికి హెవెన్లీ మెన్ యొక్క ఎనర్జీస్ చాలా అవసరం. వీడు చోట్లో బాగా గుర్తుపెట్టుకోండి, చోట్లో అంతర్ తరంగాలు అనేటువంటి, అంటే చోట్లో హయ్యర్ ఎనర్జీస్ వేవ్స్ అనండి, హయ్యర్ ఎనర్జీస్ ఉన్నట్టు చోట్ల అలా ఉంటుంటాయి. వాటిని వీడు చక్కగా వీడు వాటిని ప్రార్థించి వీడు ధ్యానముల ద్వారా వాటిని వీడు పొందడానికి వీడు ప్రయత్నం చేయాలి సాధన ద్వారా. అప్పుడు వీటికి వాటితో అనుసంధానం జరుగుతుంది, లేకపోతే వాటి పాటి కావు ఉంటే వీటి పాటికి కూర్చుంటుంది. కారణం మనకు ల్యాప్టాప్ ఇచ్చారు, అందులో ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో చేసుకోగలిగి ఉంటాయి. అవన్నీ వీడు చేసుకుంటే దా పూర్తిగా దాన్ని చక్కగా వినియోగించుకున్నాడు అవుతాడు. ఇప్పుడు అన్నీ వీడు గేమ్స్ ఏదో ఒకటి రెండు ఆడుకుని క్లోజ్ చేశాడు అనుకోండి, దాని యొక్క ఇంకా అది చేయగలిగేటువంటి పనులను వీడు దూరం చేసుకున్నవాడు అవుతాడు. అది ఇక్కడ విషయం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, హెవెన్లీ మ్యాన్ అన్నారు, అపాన్ ద వీల్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ ది సమ్ టోటల్ ఆఫ్ ఎనర్జీ టు ద సర్వీస్ ఆఫ్ ద హోల్ అన్నారు. ఫర్గెట్ నాట్ దట్ ఇనిషియేషన్ ఈజ్ బట్ అనదర్ నేమ్ ఫర్ సింథసిస్ అండ్ ఫ్యూషన్. సో ఇనిషియేషన్ అంటే ఏమిటి, దీన్ని బట్టి సింథసిస్ వీడిలో ఎంత చక్కగా జరుగుతుంటుందో ఇనిషియేషన్ అంత చక్కగా వీడిలో ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి అవుతుంది అని అర్థం. సో సింథసిస్ ఒకటి అవ్వాలి, ఫ్యూషన్ అవ్వాలి. వీడు చుట్టూతో ఉన్నటువంటితో వీడు చక్కగా ఫ్యూజ్ అవ్వాలి, వీడు చుట్టూతో ఉన్నటువంటి మనుషులతో వీడు ఫ్యూజ్ అవ్వాలి. ఉదాహరణ వీడు ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాడు అనుకోండి, అపార్ట్మెంట్లో ఎవరితోటి లేదా ఒక కాలనీలో ఉంటాడు, ఆ కాలనీలో వాడు అందరితోటి వీడు చక్కగా వీడు నవ్వుతూ పలకరించగలగాలి. వాడు ఎవడో మనకు తెలియదు అని, వాడిని పలకరించేది మనకెందుకని, మన జీవితం ఏదో మనది, ఇలా ఉంటుంటే హీస్ ఇన్ వన్ వర్డ్ హీస్ అన్ఫిట్. చక్కగా బాగున్నారా సార్, నమస్కారం అంతే చాలు, చాలా బాగుంటుంది. వాడి భావన ఎట్లా ఉంటుందండి అది మనకు సంబంధం కాదు, మనం ఎలా ఉంటున్నాం అనేదే మనకు సంబంధం. చక్కగా ఒక స్మైల్ తోటి మనం ఎదుటివాడిని పలకరించుకుంటున్నాం, దట్ ఈస్ ఫ్యూజన్, దట్ ఈస్ హీస్ సింథసిస్. సో అంతేకాకుండా వీడు చుట్టూతా వీడు అందరితోటి, అలాగే యానిమల్స్ తోటి, ప్లాంట్స్ తోటి, మినరల్స్ తోటి, వీటితోటి కూడా సింథసైజ్ అవ్వాలి. చాలా అవసరం ఈ సింథసిస్, అది సాధనలో సింథసిస్ చాలా అవసరం. అది జరుగుతున్న వీటిలో ఇనిషియేషన్ జరుగుతుంది అని అర్థం. సో ఇప్పుడు ఈ వర్డ్ గుర్తుపెట్టుకుని, హీ గింగ్ ఇన్ అనదర్ ఫ్రమ్ అనదర్ యాంగిల్ వి హ్యావ్ దేర్ ఫార్ జెమిని ఆర్ఫెన్స్ మైండ్ అన్నారు, దాన్ని కాజ్ ఆఫ్ డ్యుయాలిటీ అన్నారు. లైబ్రా ది బ్యాలెన్సెస్ సూపర్ మైండ్ అన్నారు, కాజ్ ఆఫ్ సింథసిస్ అన్నారు. అక్వేరియస్ ఆర్ ది వాటర్ క్రాస్ యూనివర్సల్ మైండ్ అన్నారు, సోల్ అన్నారు. దీని ఒక హయ్యర్ పార్ట్స్ ఇలా చెప్పినటువంటి దానికి ఏమన్నారు, మైండ్ అన్నారు. సో వీటిలో డ్యుయాలిటీ ఎక్కడ వర్తిస్తుంది, మైండ్లో వర్తిస్తుంది. నిజానికి ఇక్కడ భౌతికంగా ఉన్నటువంటి భౌతికంగా వీడు చూసేటువంటి దాంట్లో ఏం లేదు డ్యుయాలిటీ, వీడి మైండ్లో ఉంది డ్యుయాలిటీ. సో జెమినీ రూల్స్ ది మైండ్, లోవర్ మైండ్ ఇంకా కరెక్ట్గా అంటే. తర్వాత లైబ్రా రూల్స్ ది హయ్యర్ మైండ్. సో వీడు ఈ లోవర్ మైండ్ ఎవరితో సింథసైజ్ అవ్వాలి, పైన ఉన్న వాడితో సింథసైజ్ అవ్వాలి కదా, ఈ సింథసిస్ అనేటువంటిది హయ్యర్ మైండ్ హెల్ప్ తోటి ఇది అవుతుంది. హయ్యర్ లోవర్ మైండ్ నుంచి ఫస్ట్ హయ్యర్ మైండ్కి వెళ్తాడు. సో యునో మీరు ఇదంతా కూడా మీకు జాగ్రత్త మీకు గుర్తుందంటే మనకి కాస్మిక్ ఫైర్లో ఈ విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫిజికల్ బాడీస్ డివైడెడ్ ఇంటూ టూ, దర్ ఈస్ డెన్స్ ఫిజికల్ అండ్ ఎథరిక్ అన్నారు. ద సేమ్ ఆస్ట్రల్లో మళ్ళీ టూగా డివైడ్ చేయలేదు అనే విషయం చెప్తారు అక్కడ మీకు చెప్పి, మైండ్ ఆస్పెక్ట్ ఇస్ డివైడ్ ఇంటూ టూ అంటారు అక్కడ ఆయన, లోవర్ మైండ్ హయ్యర్ మైండ్గా చెప్తారు. సో హయ్యర్ మైండ్ ఇస్ ఇన్ వన్ వర్డ్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ అస్ కొంతవరకు మీకు ఏంటంటే ఒక చక్కటి మామూలు ఒక లోవర్ మైండ్ తోటి మనం చేసేటువంటి పనులు ఏంటంటే, వీడు 10 రూపాయలు తక్కువ ఇస్తాడు, వీడు 10 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాడు, ఇలాంటివన్నీ కూడా మనకు లోవర్ మైండ్ క్యాలిక్యులేషన్స్ తోటి సరిపోతుంది. హయ్యర్ మైండ్ ఎప్పుడైతే వీళ్ళు వర్తిస్తుంటుందో వీడు కాస్ ఆఫ్ థింగ్స్లో వీడు దర్శించగలుగుతారు. ఎందుకు వీడు ఇలా చేస్తున్నాడు, ఏమై ఉంటుంది కారణం, ఎందుకు వీడు క్లాసుకి రాలేదు, ఏమై ఉంటుంది, ఇలాంటివన్నీ చక్కగా వీడు ఆలోచించగలుగుతారు. అరే నీకు ఎలా తట్టిందిరా అంటాడు పక్కన ఉన్నవాడు. నా డౌట్ వాడు ఈరోజు ఊరెళ్ళి ఉంటాడు రా, అందుగురించి వాడు రాలేదు ఇవాళ క్లాస్కి అంటాడు. సో సంథింగ్ సో దిస్ ఆల్ ఏంటంటే, దిస్ ఆల్ అంటే కొంచెం లోవర్ మైండ్ లాజిక్ అన్న హయ్యర్ మైండ్ది కొంచెం ఎవాల్వ్డ్గా ఉంటుంది. ఇది ఒక అప్లికబిలిటీ అప్లికేషన్స్ ఇదంతా కూడా. సో దట్ ఈస్ హయ్యర్ మైండ్. సో తులారాస్ హయ్యర్ మైండ్ అంటే వాడిని బాగా అవగాహన చేసుకుని చక్కగా వాడితో మాట్లాడగలి, చక్కగా వాడితో ఉండగలిగేటువంటిది అంతా కూడా హయ్యర్ మైండ్ ఆస్పెక్ట్స్ అవుతాం. చక్కగా ఒక మంచి విషయం మీరు బోధపడ్డం కానీ, ఒక చక్కటి ఏదో ఒక ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలు కానివ్వండి, చక్కగా బోధపడడం, వీటికి చక్కగా చెప్పబడినటువంటి విషయాలు అవగాహనలోకి రాబడటం, ఇదంతా కూడా హయ్యర్ మైండ్ ఫంక్షన్స్ కానీ కూడా.
సో తులారాశి హయ్యర్ మైండ్ కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ కుంభరాశి వీళ్ళు నిండు సోల్ ఆస్పెక్ట్ కి సంబంధించినటువంటిది, దాన్ని సోల్ అన్నారు, యూనివర్సల్ మైండ్ అన్నారు దాన్ని. సో సూపర్ మైండ్ పైన ఉండేటువంటిది యూనివర్సల్ మైండ్. ది త్రీ సైన్స్ ఆర్ ప్రియమినెంట్లీ సైన్స్ ఆఫ్ మైండ్ ఆఫ్ గాడ్ యాజ్ ఇట్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ టు మ్యాన్. ఈ మూడు కూడా మానవుడి ద్వారా ఎక్స్ప్రెస్ అయ్యేటువంటివి. సో లోవర్ మైండ్ నుంచి వీటిలో ఉండేటువంటి సోల్కి అనుసంధానం చెందించేటువంటిది హయ్యర్ మైండ్, సోల్ ద్వారా చోట్లో ఉన్నటువంటి వాటితో అనుసంధానం చెందించేటువంటిది సోల్. సో కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే సోల్ ఏం చేస్తుంది మనలో, చోట్ల ఉండే హయ్యెస్ట్ ప్రిన్సిపల్ తోటి వీడికి లింకప్ దొరికే, వీడికి అనుసంధానం చెంది ఇచ్చేటువంటిది సోల్. అది యాక్వేరియస్ వలన జరుగుతుంది. సో దీని గురించి ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నారు మనకి. ఏమన్నారు, ద లోవర్ మైండ్ డామినేట్స్ ఎట్ ఫస్ట్ పాసింగ్ ద రికగ్నిషన్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ద నాట్ సెల్ఫ్ ఆర్ ది ఎసెన్షియల్ డ్యుయాలిజం విచ్ అండర్లైస్ ఆల్ మేనిఫెస్టేషన్. ది హయ్యర్ మైండ్ హౌఎవర్ స్టడీలీ ఇంక్రీజెస్ ఇన్ పవర్ అండ్ కంట్రోల్ ప్రొడ్యూసింగ్ ది బ్యాలెన్సింగ్ ఆఫ్ ద పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ త్రూ ద ఇల్యూమినేషన్ విచ్ ఇట్ బ్రింగ్స్ టు ది లోవర్ మైండ్ అండ్ దెన్ ద సోల్ ద అండ్ ద ఎటర్నల్ సన్ ఆఫ్ మైండ్ బికమ్స్ ద అల్టిమేట్ సింథసిస్ ఫోకసింగ్ అండ్ రిలేటింగ్ ద యూనివర్సల్ మైండ్ టు ద టూ లోవర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మైండ్ ఆఫ్ గాడ్. సో హయ్యర్ మైండ్ నేను దానికన్నా పైన చెప్పినటువంటి సోల్ ఏం చేస్తుంది, ఈ వీటితోటి నువ్వు ఎటర్నల్ సన్ ఆఫ్ గాడ్ అన్నా సోల్ అంటే సన్ ఆఫ్ మైండ్, ఎటర్నల్ సన్ ఆఫ్ మైండ్ అన్నారు. సో ఇవన్నీ కూడా మైండ్ ఆఫ్ గాడ్ గా చెప్పారు. వీటిని అన్నిటిని కూడా ఈ మూడింటిని ఏమన్నారు మైండ్ ఆఫ్ గాడ్ గా రాసుకుని సోల్ ఏమన్నా ఎటర్నల్ సన్ ఆఫ్ మైండ్ ఇది అన్నారు, ఎటర్నల్ సన్ ఆఫ్ మైండ్ అన్నారు దాన్ని. సో మనకి కాస్మిక్ ఫైర్ లో కూడా మనకి స్టార్టింగ్ చాప్టర్ ఏమైనా స్టార్ట్ అవుతుంటే వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ సన్ అండ్ సన్, ఎస్యుఎన్ సన్ ఎస్ఓఎన్ సన్ అని చెప్పి స్టార్ట్ చేస్తారు ఒక అక్కడ, అంటే సోల్ అనేటువంటిది అక్కడ పరిచయం చేస్తారు అన్నమాట. ముందు ఇదంతా చెప్పుకుంటూ వచ్చి ఫస్ట్ అక్కడి నుంచి మీకు టాపిక్ స్టార్ట్ అవుతుంది. సో సన్ ఆఫ్ మైండ్ అంటే ఏంటి, చోట్ల మైండ్ ప్రిన్సిపల్ ఒకటి పనిచేస్తుంది, ఎం క్యాపిటల్ ఇక్కడ మైండ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, కాస్మిక్ మైండ్ అనుకోండి ఒకటి పనిచేస్తుంది. కాస్మిక్ మైండ్ యొక్క రిఫ్లెక్షనే మన యొక్క సౌరమండలం. సో ఆ మైండ్ యొక్క సన్ ఆస్పెక్ట్ దట్ మీన్స్ ద రెప్లికా ఆఫ్ ది మైండ్ ఆఫ్ కాస్మిక్ ఈజ్ నథింగ్ బట్ ది సోల్ ఆస్పెక్ట్. అంటే సోల్ జీవుడిగా తెలియబడేటటువంటి వీడు ఎవడి యొక్క ఇదిగా తెలియబడుతున్నాడంటే పరమాత్మ యొక్క కుమారుడిగా తెలియబడుతున్నాడు. సో ఈ కుమార అనేటువంటి వాడు ఎక్కడికి సంబంధించినది, భౌతికానికి సంబంధించినది, సోల్ ఆస్పెక్ట్ సంబంధించినది. సో ఇస్ ద సన్ ఆఫ్ మైండ్ అన్నారు. సో మైండ్ యొక్క సన్ గా వీడు సోల్ గా వీడు కుంభరాశిలో తెలియబడతాడు. కుంభరాశిలో చేసేటువంటి సాధన చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే ఆయన కుంభరాశి ఎప్పుడైతే వీడు చేరతాడో ఇక్కడ వీటిలో సెవెన్ సెంటర్స్ అన్నటువంటి ఉంటాయి. మీకు స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో కూడా చాలా ఎక్స్ప్లెనేషన్ చేస్తారు మాస్టర్ గారు కుంభరాశిలో. సో అశ్విని దేవతల గురించి చెప్తారు కుంభరాశిలో మాస్టర్ గారు. సో వీటిలో సెవెన్ కీ సెంటర్ సెవెన్ మైనర్ కీ సెంటర్. సో వీటితోటి వాడితో అనుసంధానం చెందుతాడు. అక్కడ ఏమన్నారు అంటే సన్ ఆఫ్ అక్కడ వీడు కుమారుడుగా వీడు తయారవుతాడు అక్కడ. అవన్నీ కూడా అక్కడ చోట్ల ఉన్నట్టు సప్తర్షి మండలానికి వీటిలో ఉన్నట్టు సెవెన్ మైనర్ కీస్కి అనుసంధానం చెందడం దాని ఏమన్నారంటే కుమార అని రాస్తారు. సో ఆ ఆస్పెక్ట్ ఏమన్నారంటే సోల్ గా చెప్పారు. మైండ్ ఆఫ్ గాడ్ లో ఈ మూడు కూడా భాగాలుగా చెప్పారు. దిస్ హింట్స్ షుడ్ సర్వ్ టు షో యు వన్ ఆఫ్ ది గ్రేట్ ఇంటర్ రిలేషన్స్ విచ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద త్రీ క్రాసెస్. ఈ మూడు హింట్స్ జాగ్రత్తగా అవగాహన పెట్టుకోండి, అంటే జమినీలో చెప్పబడినటువంటి విషయం అవగాహనలో పెట్టుకోండి, తులారాశి అవగాహన పెట్టుకోండి, కుంభరాశి అవగాహన పెట్టుకోండి. ఈ మూడు హింట్స్ జాగ్రత్త అవగాహన పెట్టుకుంటే ఎగ్జిస్ట్ బిట్వీన్ ద త్రీ క్రాసెస్ విత్ దిస్ వి షల్ లేటర్ డీల్ వెన్ అది నెక్స్ట్ మనం నెక్స్ట్ చాప్టర్స్ లో దీని గురించి ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. ఇట్స్ ఇంట్రెస్టింగ్ దాట్ ఇన్ ద నోట్ టు టాబ్యులేషన్ 5 బోత్ లైబ్రా అండ్ జెమిని ఆర్ ఒమిటెడ్ ఫ్రమ్ ది లిస్ట్. కొంచెం మీరు వెనక్కి వెళ్ళండి, పాయింట్ మనం చెప్పుకున్నటువంటి క్లాసెస్ లో మీకు ఫిఫ్త్ టేబుల్ ఒకటి చెప్పాం ఇద్దరు, కొంచెం మీరు వెనక్కి వెళ్ళి జాగ్రత్తగా మీ పాఠాలు వెనక్కి తిప్పుకొని చూసుకోగలిగితే మీకు ఫిఫ్త్ టేబుల్ ఒకటి ఇచ్చారు. ఫిఫ్త్ టేబుల్ ఒకటి ఇచ్చి అక్కడ మీకు ఏమని చెప్తారంటే టాబ్యులేషన్ 5 అని చెప్పి ది అన్ఆర్థడాక్స్ ఆస్ట్రాలజికల్ రిలేషన్షిప్స్ అని చెప్పి చెప్తారు. కాన్స్టలేషన్స్ అండ్ ప్లానటరీ రోలర్స్ అని చెప్పి చెప్తూ మనకి ఏం చేశారంటే ఇవన్నీ మనం చెప్పుకున్నటువంటి పాఠం ఆల్రెడీ
కాన్స్టలేషన్స్ 1 to 12 వేసారు. తర్వాత ఏమో రూలర్స్ రాసేసారు, వాటికి రూలర్స్ రాసేసి అన్ఆర్థడాక్స్ అంటే ఇసాట్రిక్ రూలర్స్ రాసిచ్చి వాటి యొక్క రేస్ ఆస్పెక్ట్ చెప్పి, తర్వాత అవి ఏ దీనికి రిలేటెడ్ గా అవి పనిచేస్తున్నాయో చెప్తారన్నమాట మనకి, అంటే ఏ రాశికి ఇవి పనిచేస్తున్నాయో చెప్పారు అక్కడ మనకి. అందులో మనకి ఈ 2 రాశులు మిస్సింగ్ గా చెప్పారు మనకి. అందులో ఉదాహరణకి ఇక్కడ ఈ టేబుల్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఒకసారి మళ్ళా మీకు అవగాహనలోకి చెప్పుకుందాం మనం. ఫస్ట్ మేషరాశి, దానికి అన్ఆర్థడాక్స్ రూలర్ ఎవరంటే మనకి మెర్క్యూరి బుధుడు. దానికి 4th రే ఆస్పెక్ట్ గా చెప్పారు, ఇట్ ఇస్ మెర్క్యూరి 4th రేగా వీళ్ళు పనిచేస్తుంటుంది. ఇట్ ఈస్ రిలేటెడ్ టు వెర్గోగా చెప్పారు, కన్యారాశిగా చెప్పారు దాన్ని. సో ఇక్కడ మేషము కన్య ఈ 2 ఒక రిలేషన్ అంటుండే ఉంది మేషానికి కన్యకి. అదే ఫస్ట్ ఈ ఈ టేబుల్ మీకు ఒకటి ఏర్పడాలి, కొన్ని టేబుల్స్ మీరు మీరు చదువుకునేటువంటి టేబుల్ మీద పెట్టుకోవాలి మన క్లాస్ మీకు చక్కగా మీకు అవగాహన ఈజీ అవుతుంది. ఈ టేబుల్ ఒకటి దగ్గర పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ టారస్, దీనికి ఆనర్ వల్కాన్ అన్నారు, అది 1st ఆస్పెక్ట్ కింద చెప్పారు, పైసెస్ చెప్పారు. దానికి మళ్ళా దానికి రే అంటే 1st రే అని చెప్పారు అది. సో నెక్స్ట్ జెమిని అన్నారు, వీనస్ అన్నారు, 5th రే అన్నారు, దానికి ఏమీ రాశి ఇవ్వలేదు ఇక్కడ. జెమినికి ఏ రాశి ఇవ్వలేదు, వీనస్ ఒకటి చెప్పేశారు. నెక్స్ట్ క్యాన్సర్ అన్నారు, నెప్ట్యూన్ అన్నారు, 6th రే అన్నారు, స్కార్పియో చెప్పారు. తర్వాత సింహరాశి, సూర్యుడు 2nd రే అన్నారు, కుంభం చెప్పారు. తర్వాత కన్యారాశి, చంద్రుడు అన్నారు, 4th రే అన్నారు, తర్వాత మేషరాశి అని చెప్పారు. తర్వాత తులారాశి, యురేనస్ చెప్పారు, 7th రే అన్నారు. తర్వాత ఇక్కడ నన్ అని ఇచ్చేసారు రిలేటెడ్ తులారాశికి, ఏ రాశితో అనుసంధానం లేదు. తర్వాత వృశ్చిక రాశి, కుజుడు అన్నారు, 6th రే అన్నారు, క్యాన్సర్ అన్నారు. సాజిటేరియస్ ది ఎర్త్, 3rd రే అన్నారు, క్యాప్రికార్న్ అన్నారు. క్యాప్రికార్న్ సాటర్న్ అన్నారు, 3rd రే అన్నారు, సాజిటేరియస్ అన్నారు. ఈ 2 రివర్స్, సాజిటేరియస్ క్యాప్రికార్న్ 2 ఒక రాశికి అనుసంధానం చెందేటువంటి విషయాలు ఉన్నాయి. తర్వాత ఆక్వేరియస్ అన్నారు, జూపిటర్ అన్నారు, 2nd రే అన్నారు, లియో అన్నారు. పైసిస్ అన్నారు, ప్లూటో అన్నారు, 1st రే అన్నారు, టారస్ అన్నారు. సో ఈ ఈ టేబుల్ మీరు అవగాహనలో పెట్టుకోండి. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ టేబుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు క్లాస్, ఇది దగ్గర ఉంచుకోండి. ఇప్పుడు రాసుకున్నారు కదా, ఇది ఒకసారి దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు చెప్పేటువంటి పాఠం మీరు వినగలిగితే అది మీకు చక్కగా చేస్తాం. ఇందులో తుల అండ్ మిథునం ఈ 2 ఆర్ ఒమిటెడ్ ఫ్రమ్ ద లిస్ట్. ఇట్ ఈస్ నాట్ అన్ ఓవర్ సైట్ బట్ ఏ పాయింట్ ఆఫ్ ట్రూ సిగ్నిఫికెన్స్ అండ్ అన్ ఒమిషన్ వారెంటింగ్ రికగ్నిషన్. దిస్ ఒమిషన్ ఇస్ బేస్డ్ ఆన్ 2 ఫ్యాక్ట్స్. ఫస్ట్ దట్ దేర్ వాజ్ ఎ టైమ్ యాజ్ యూ హ్యావ్ హ్యాడ్ వెన్ దేర్ వర్ ఓన్లీ 10 సైన్స్. సో గతంలో ఓన్లీ 10 రాశులే ఉన్నాయన్నటువంటి విషయం మీకు గతంలో నేను చెప్పి ఉన్నాను కదా, ఆ విషయం గుర్తుంది కదా అంటున్నారు ఆయన. అవును, అందులో ఏంటి మనం, అండ్ ఇన్ దోస్ ఎన్షియంట్ డేస్ యాజ్ ద ప్రెసెంట్ టైమ్ దేర్ వర్ ఎ డైవర్జెన్స్ ఆఫ్ ఒపీనియన్ అమాంగ్ ది ఆస్ట్రాలజికల్ సైంటిస్ట్. దే డిఫర్డ్ యాజ్ టు విచ్ ది 10 సైన్స్ మైట్ బి, అండ్ ఇన్ దిస్ కనెక్షన్ దేర్ వర్ సెవరల్ స్కూల్స్ ఆఫ్ థాట్ బట్ మెయిన్లీ 2 ఆఫ్ ఇంపార్టెన్స్. వన్ గ్రూప్ ఫ్యూజ్డ్ ఆర్ మేడ్ వన్ సైన్ అవుట్ ఆఫ్ లియో వెర్గో అండ్ పెర్పిచ్యుయేటెడ్ దేర్ బిలీఫ్ ఇన్ ద స్వింగ్స్. అది స్వింగ్స్ మనం చెప్పుకున్నాం కదా, మనం తుల ఏంటి లియో వెర్గో ఈ 2 కలిసిపోయినటువంటిది స్వింగ్స్గా మనం చెప్పుకున్నాం. అదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అంటే మెయిన్గా 10 రాసులు ఉన్నాయి కదా, 12 రాసులు 10 రాసులే ఉన్నాయి కదా, ఈ 10 రాసులు ఏవేవి ఉంటాయి అని చెప్పి 2 అంటే జ్యోతిష్కులు 2గా విభజన పడ్డారు ఇక్కడ. కొందరేమో సింహరాశి తులారాశి, సింహరాశి కన్యారాశి 2 కలిపి ఒక రాశిగా వాళ్ళు చెప్పారు. తర్వాత ఇంకేమన్నారు వాళ్ళు, ఆ 2 స్వింగ్స్గా చెప్పారు. ది అదర్ ఒమిటెడ్ జెమిని అండ్ లైబ్రా ఆల్ టుగెదర్. దేవర్ ఆఫ్ అన్ ఎర్లియర్ డేట్ దట్ ది లాడర్ హూ ఇన్ రియాలిటీ హ్యాడ్ ఎ జోడియాక్ ఆఫ్ 11 సైన్స్. సో కొందరు ఏమని చేశారు, జెమినిన్ను తులారాశి అంటున్నది అంటే మిథునం తుల అంటున్నది అసలు రాశిచక్రంలో లేదన్నట్టుగా విభజన తీసేసి మిగిలిన 15 రాశులను వాళ్ళు క్యాలిక్యులేట్ చేయడం మొదలుపెట్టారు. మొదట చెప్పిన వాళ్ళు మొత్తం 11 రాశులుగా వేసుకున్నారు వాళ్ళు, అది చెప్తున్నారు 11 అన్నారు వాళ్ళు. జోడియాక్ ఆఫ్ 11 సైన్స్, దిస్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు యూ టుడే. ది అదర్ పాయింట్ ఆఫ్ నోట్ అండ్ ఆఫ్ రిలేటెడ్ ఇంపార్టెన్స్ ఇస్ దట్ జెమిని అండ్ లైబ్రా ఆర్ ద 2 స్ట్రిక్ట్లీ హ్యూమన్ సైన్స్. దే ఆర్ ద సైన్స్ ఆఫ్ ది ఆర్డినరీ మ్యాన్. జెమిని అపాన్ ద మ్యూటబుల్ క్రాస్ స్టాండ్స్ ఫర్ మ్యాన్స్ హ్యుమానిటీ.
సో రెండు కూడా మానవత్వమునకు సంబంధించినటువంటి రాశులు. ఏది? మిథునము, తులా, ఈ రెండు కూడా. సో అందులో జెమిని ఏంటి చెప్తుంది? జెమిని అంటే అది మ్యూటబుల్ క్లాస్ కి సంబంధించినది, స్టాండ్స్ ఫర్ మ్యాన్స్ హ్యుమానిటీ అన్న. సో హ్యుమానిటీ అంటే జీవులు, వీళ్ళ యొక్క విషయం అదంతా చెప్పినప్పుడు మిథునంగా చెప్పారు మనకి. వైల్ లైబ్రా అపాన్ ది కార్డినల్ క్రాస్ రూల్స్ మ్యాన్స్ సబ్జెక్ట్ అండ్ స్పిరిచువల్ లైఫ్. సో జెమిని ఇండికేట్స్ భౌతికమైనటువంటి సృష్టి. మనకి జెమినిలో నుంచే కదా సృష్టి అంతా ఆవిర్భవింపబడింది ఈ రహస్యం చెప్పారు మనకి. మాస్టర్ కూడా స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో ఈ రహస్యం ఇచ్చారు మనకి. జెమిని నుంచే త్రూ ద స్పీచ్ ఆఫ్ గాడ్ ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ కదా, దట్ ఈస్ త్రూ జెమిని సృష్టి అంటున్నది వచ్చింది. సో అది త్రూ జెమిని సృష్టి అంటున్నది వచ్చింది. సో అందుకే దాన్ని మ్యాన్ అన్నారు. దాని యొక్క సబ్జెక్టివ్ సైడ్ అండ్ స్పిరిచువల్ సైడ్ ఇస్ లింక్డ్ విత్ ది తులా. సో ఇదంతా కూడా ఈ రెండు కూడా మానవుడికి సంబంధించినటువంటి రాసులుగా ఈ రెండింటినీ చెప్పారు మనకి. జెమిని ఏమో మ్యూటబుల్ సైన్స్ సంబంధించినది, తులారాశి ఏమో కార్డినల్ క్రాస్కి సంబంధించినటువంటిది, సబ్జెక్ట్ అండ్ స్పిరిచువల్ లైఫ్ అన్నారు. ద అదర్ సైన్స్ ఇన్ దేర్ కన్సమేషన్ క్యారీ మ్యాన్ బియాండ్ ద స్టేజ్ ఆఫ్ ఆర్డినరీ హ్యుమానిటీ. మిగిలిన రాసులన్నీ కూడా బియాండ్ ది స్టేజ్ ఆఫ్ ఆర్డినరీ హ్యుమానిటీ, ఇవన్నీ కూడా ఆర్డినరీ హ్యుమానిటీకి సంబంధించినటువంటి ఈ రెండు కూడా. మిగిలిన 10 రాసులు కూడా ఆర్డినరీ హ్యుమానిటీ కన్నా చాలా హయ్యర్ ఆస్పెక్ట్ గా చెప్పబడినటువంటి మిగిలిన 10 రాసులు. సో జెమిని ఏమో మ్యాన్ అండ్ హ్యుమానిటీగా చెప్పారు, దానికి సంబంధించినటువంటి 2 అదర్ ఆస్పెక్ట్స్ సబ్జెక్ట్ అండ్ స్పిరిచువల్ సైడ్ ఏమో తులా రాశిగా చెప్పారు. సో మానవుడి 2 రాసులకు సంబంధించిన వాడిగా చెప్పారు. మిగిలిన 10 రాసులు కూడా వీటికన్నా హయ్యర్ ఆస్పెక్ట్ గా చెప్పబడినటువంటి మిగిలిన 10 రాసులు. సో అందు గురించి మీకు ఇస్వాట్రిక్ గా చెప్పిన వాటిలో ఈ 10 రాసులే తీసుకున్నారు, మిగిలిన వాటిని ఈ 2 రాసులని తీసుకోలేదు ఇస్వాట్రిక్ ఆస్పెక్ట్స్ లోకి వెళ్ళినప్పుడు. అది ఇక్కడ రహస్యం. ఆర్డినరీ హ్యుమానిటీ అండ్ ప్రొడ్యూస్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్. ఈ 10 రాసులు కూడా ఇప్పుడు చెప్పేటువంటి స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ కి సంబంధించినటువంటి. సో ఏరియస్ అండ్ వర్గో ఈ రెండు రిలేటెడ్ కదా, మనం ఇందాక చెప్తున్నటువంటి టేబుల్ లో ఏరియస్ అండ్ వర్గో ఈ రెండు రాసులు రిలేటెడ్. అది పాయింట్ చెప్తున్నారు ఇక్కడ. ది కాస్మిక్ క్రైస్ట్ అన్నారు, యూనివర్సల్ అండ్ ఇండివిజువల్ కాన్షియస్నెస్ కి సంబంధించినటువంటి. మేషము, కన్యా, యూనివర్సల్ గా చెప్పినప్పుడు మీరు మేషం చెప్తాం, అంటే ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి రిలేటెడ్. అంటే రిలేటెడ్ అంటే ఏంటంటే మీరు ఇస్మాట్రిక్ గా వచ్చినప్పుడు ఈ రాసుల యొక్క రిలేషన్ అటువంటిది ఎక్కువగా వర్తిస్తుంటుంది. అంటే మేషము, కన్యా రాశిగా ఉన్నటువంటి వాడికి మేషంతో అనుసంధానం అన్నటువంటిది ఒకటి లింకప్ అంటే దొరుకుతుంది. రెండు కూడా ఈ రెండింటికి ప్లానెట్ ఒకటే చెప్పారు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్లానెట్ అక్కడ ఉన్నటువంటి వాటితో వీటికి లింకప్ ఇచ్చేస్తుంది అన్నట్టు, రెండింటికి ఒక చక్కటి అనుసంధానం ఏర్పాటు చేస్తుంది ఆ ప్లానెట్. సో మీరు జ్యోతిషం మీరు చూసేటప్పుడు మీరు ముండేన్ గా చూసేటువంటి ఆస్ట్రాలజీగా చూసి చెప్పేటువంటి అంతా డిఫరెంట్. అసలు అది ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలోకి రాదు. అసలు ఇదంతా కూడా ఏంటి, ఇస్వాట్రిక్ గా మీరు చూసుకున్నప్పుడు ఒక ప్లానెట్ మీరు వేసుకున్నప్పుడు, అంటే మీరు బుధుడు అక్కడ వేసుకున్నప్పుడు కన్యకి మేషానికి ఎటువంటి దృష్టి ఉంది బుధుడిది అన్నటువంటి చూసుకోండి. చూసుకుంటే మీకు బుధుడు అక్కడ కన్యకి మేషానికి ఎటువంటి అనుసంధానం ఇస్తున్నాడు, తద్వారా వీడు ఎటువంటి సాధన అంటే వీడికి ఏర్పాటు చేశాడు అనేటువంటి మీకు చక్కగా దర్శనం అవ్వాలి. అది ఇక్కడ బాగా ముఖ్యం. సో ది నాన్ అంటే కాస్మిక్ క్రైస్ట్ అన్నారు, యూనివర్సల్ అండ్ ఇండివిజువల్. సో యూనివర్సల్ అండ్ ఇండివిజువల్ చోట్లో ఉన్నటువంటి వాడితో వ్యక్తిగతంగా ఉన్నటువంటి వాడితో ఒక చక్కటి అనుసంధానం అంటే మీకు ఇస్తుంది ఇక్కడ. ఏంటి? మెర్క్యూరీ. అది ఏరిస్ అండ్ వెర్గో అన్నారు. ఏరిస్ లో చెప్పినప్పుడు యూనివర్సల్ గా చెప్పారు, తర్వాత వెర్గోగా చెప్పినప్పుడు ఇండివిజువల్ గా చెప్పారు. ఇది సో ఏరిస్ అండ్ వెర్గో యూనివర్సల్ అండ్ ఇండివిజువల్. నెక్స్ట్ మీరు చూసుకున్నప్పుడు ఆ టేబుల్లో టారస్ అండ్ పైసెస్ ఈ రెండు కూడా రిలేటెడ్. వీలైతే అక్కడ మీరు రే ఆస్పెక్ట్ కూడా రాసేసుకోండి, ఆల్రెడీ టేబుల్లో రాసేసారు. ఇక్కడ పాయింట్ మీరు 4th రే అని రాసుకుంటే మీరు మేషానికి నేను కన్యకి మీకు కొంచెం అర్థం అవడం కొంచెం సులభం అయిపోతుంది. సో దట్ ఈస్ హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్ కదా. సో దట్ ఈస్ మేషం, కన్య, ఈ రెండు హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్స్. సో చక్కటి ఈ పాయింట్ ఆఫ్ రేస్ గురించి బాగా చక్కటి అవగాహన ఉంది కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ రెండు రాసులు మీరు దర్శించుకుంటే మీకు ఇది గుర్తుండిపోతుంది, ఇంకా ప్రాబ్లం ఉండదు. అది
నెక్స్ట్ మీరు టారస్ అండ్ పైసెస్, ఈ రెండు కూడా వరల్డ్ సేవియర్స్ అన్నారు, దట్ ఈస్ బుద్ధా అండ్ క్రైస్ట్ అన్నారు. చక్కటి అనుసంధానం, బుద్ధ భగవానులు క్రైస్ట్ వీళ్ళిద్దరికి మనకి టారస్ అండ్ పైసెస్ గా చెప్పారు మనకి. సో ది వరల్డ్ సేవియర్స్ అంతే కదా, పైసెస్ అనేటువంటి వాళ్ళు వరల్డ్ సేవియర్ గా దిగి వచ్చినటువంటి వాళ్ళు కదా, అందుకని వాళ్ళిద్దరు. సో ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళుగా వాళ్ళిద్దరు పనిచేస్తున్నారు భూమి మీద. అందు నుంచి తులా ఇదేంటి వృషభ రాశి, మీనరాశి, రెండు కూడా అంటే మీకు అంటే కన్ఫ్యూజ్ అవ్వం అని అనుకుంటే కనుక మీకు మాస్టర్ గారు ఏమని చెప్తారంటే, మీకు వృషభానికి మీనానికి ఈ రెండు కూడా గరుత్మంతుడి యొక్క రెండు రెక్కలుగా చెప్తారు మాస్టర్ గారు. అక్కడ మేషానికి వచ్చినప్పుడు వారు గరుత్మంతుడిగా చెప్తారు, అక్కడ స్వామి అక్కడ కూర్చుంటాడు మేషంలో, అంటే మేషంకు అటు ఇటుగా ఉండేటువంటి రెండు రెక్కలుగా చెప్తాడు. అలా అద్భుతంగా ఉంటుంది స్పిరిచువల్ అసలు చదువుకుని, ఈ గ్రంథాలు చదువుకుంటే వీళ్ళ అంటే సబ్జెక్ట్ అంత అద్భుతంగా ఉంటుంది. అంటే ఆ రెండింటిని రెండు రకాలు, వృషభం మేనం, దానికి మధ్యగా మేషం, అది దాని మీద పురుషుడు దిగి వస్తాడు, సంవత్సర పురుషుడు దాని మీద దిగి వస్తాడు. ఆయనకు ఉండేటువంటి రెండు రకాలు మేనం, ఇదేంటి వృషభం. దాని అన్నారు అంటే ఏంటి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు కొంచెం దృష్టి నుంచి పెట్టుకుంటే నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను మీకు. మీకు ఎసోటరిక్ సైకాలజీలో ఏమని చెప్తారు, చోటులో ది హయ్యర్ ఆస్పెక్ట్ అంటుంటే ఒకటి పనిచేస్తాం, దాని ఏమన్నారు లవ్ అండ్ లైట్, అవి ఈ రెండు రాశులకు సంబంధించినవి చెప్తారు. ఈ రెండు రాశుల యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమం ఈ భూమండలం మీద నిర్వహించడానికి వీళ్ళిద్దరు దిగి వచ్చారని చెప్పి చెప్తారు. ఎవరు? బుద్ధ భగవానులు, క్రైస్టు. సో ఈ రెండు ఏంటి, లవ్ లైట్, బుద్ధ భగవానులు క్రైస్టు, వృషభం మేనం. ఇది ఇది మీరు ఈ లింకప్ మీరు గుర్తుపెట్టుకుంటే అసలు చాలా అద్భుతంగా ఉంది. అది డివైన్ సేవియర్స్ అన్నారు, దట్ ఈస్ ద బుద్ధ అండ్ క్రైస్ట్ అన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి సింహం, కుంభం, దివాల్ సర్వస్, దట్ ఈస్ హెర్క్యులస్. అదే చోట్లో ఉన్నటువంటి ప్రతి జీవుడిని సేవించడం అంటే, అంటే సింహరాశి మనకు ఆల్రెడీ చదువుకున్నాం, శివుడు సాధకుడు, కుంభంలో ఉన్నటువంటి గురువు. సో వీడికి ఇక్కడ సాధన అంటే వీడికి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కుంభంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుడు యొక్క అనుగ్రహం వీడు పొందడం, దట్ ఈస్ హెర్క్యులస్. హెర్క్యులస్ గురించి కూడా గ్రీక్ మైథాలజీలో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చాలా చక్కటి సాధకుడు హెర్క్యులస్. ఆయన యొక్క రహస్యాలన్నీ కూడా మీకు ఈ రెండు రాసులు మీరు చదువుకుంటే ది వరల్డ్ సర్వర్గా హెర్క్యులస్ లైఫ్ అవన్నీ కూడా మీకు చక్కగా దర్శనం అవుతాయి. దట్ ఈస్ హెర్క్యులస్. అది నెక్స్ట్ సాజిటేరియస్ అండ్ క్యాప్రికార్న్, ది వరల్డ్ ఇనిషియేట్స్ అన్నారు వాళ్ళని, మాస్టర్స్ అన్నారు. సాజిటేరియస్ క్యాప్రికార్న్ ఈ రెండు రాసులు కూడా ఏదో ఇంకొక రహస్యం, మీరు కొంచెం టారస్ కిను పైసెస్ కి మీరు వల్కాన్ రాసుకుంటారు, తర్వాత ఏమో ఫస్ట్ డే ఆస్పెక్ట్ కింద మీరు రాసుకుంటారు. అది మీరు ఇప్పుడు ఫస్ట్ డే అని ఎందుకన్నారు అంటే కనుక, దట్ ఈస్ దరే అదే మీకు మళ్ళీ ఇంకా మాస్టర్ గారు ఏమని రాస్తారంటే, మీకు గడ్డి పరకగా చెప్తారు, గడ్డి పరక ఎలా వస్తుంది, ఇలా వచ్చి ఇలా రెండుగా విభజించి ఇలా డివైడ్ అవుతుంది చూసారా, ఆ రెండే ఈ రెండు రాసులుగా చెప్తారు మాస్టర్ గారు చక్కగా. సో మీనము వృషభము మీకు లింకప్ ఇచ్చేటువంటిది మేషంలో ఉన్నటువంటి పురుషులు, దాన్ని ఫస్ట్ రే అని ఇక్కడ ఇచ్చారు మీకు ఫస్ట్ రే, అక్కడ ఆ రకంగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాస్టర్ గారు. అది దిస్ ఫస్ట్ రే ఆస్పెక్ట్. అది నెక్స్ట్ జెమినీకి అయిపోయింది, అది మనం చదివేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనకు చెప్పిన విషయం ఏంటి, లియో అండ్ ఆక్వేరియస్. లియో అండ్ ఆక్వేరియస్కి సూర్యుడు ఇచ్చారు, తర్వాత అది మెయిన్గా ఇక్కడ సూర్యుడు వీడికి అనుసంధానం కలిగి ఆయన యొక్క దీనిగా హెర్క్యులస్ చెప్పారు ఇక్కడ మనకి. తర్వాత సాజిటేరియస్ అండ్ క్యాప్రికార్న్, తర్వాత లియో దీనికి ఇచ్చింది ఏంటంటే మనకి సెకండరీ ఆస్పెక్ట్ కింద చెప్పారు, అది లవ్ ఆస్పెక్ట్ కింద చెప్పారు. తర్వాత సాజిటేరియస్ క్యాప్రికార్న్కి ది ఎర్త్ సాటర్న్ అన్నారు, దట్ ఈస్ థర్డ్ రేగా చెప్పారు మీకు. ఇక్కడ సాజిటేరియస్ అండ్ క్యాప్రికార్న్ ది వరల్డ్ ఇనిషియేట్స్ అన్నారు, మాస్టర్స్ అన్నారు, దట్ ఈస్ థర్డ్ రే ఆస్పెక్ట్ కింద చెప్పారు. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటి, క్యాన్సర్ అండ్ స్కార్పియో, ది ట్రంఫ్ అండ్ డిసైపుల్స్. క్యాన్సర్ అండ్ స్కార్పియో వీటికి మార్స్ చెప్పారు, దట్ ఈస్ సిక్స్త్ రే ఆస్పెక్ట్ కింద చెప్పారు మనకి. ఇది క్యాన్సర్ అండ్ స్కార్పియో దట్ ఈస్ సిక్స్త్ రే ఆస్పెక్ట్ ఆఫ్ డివోషన్ కదా, స్కార్పియోలోనూ క్యాన్సర్ దట్ ఈస్ ద ఆస్పెక్ట్ ఆఫ్ డివోషన్. దట్ ఈస్ మార్స్ ప్లానెట్స్ మీకు ఏమేమి చెప్పారంటే, మీకు ఇక్కడ క్యాన్సర్కి వచ్చిన వాడికి నెప్ట్యూన్ చెప్పారు, తర్వాత
స్కార్పియోకి వచ్చేటికి మార్స్ చెప్పారు, నెప్ట్యూన్ మార్స్ రెండు ప్లానెట్స్ చెప్పారు. ఇక్కడ ట్రంప్ అండ్ డిసైపుల్స్, మనకు మార్స్ చెప్పినప్పుడు అందుకే చెప్పారు డిసైపుల్స్, వాళ్ళందరూ కూడా మార్స్ ఫాస్ట్ ఉండేటువంటిది ఏంటంటే డిసైపుల్ ఈ స్టేజ్కి సంబంధించిన అది. ద ఎంఫసిస్ హౌఎవర్ ఆన్ జెమిని అండ్ లైబ్రా యాజ్ ఫార్ యాజ్ హ్యూమానిటీ ఇస్ కన్సర్న్ ఇస్ ఆన్ హ్యూమన్ అటైన్మెంట్ అండ్ అచీవ్మెంట్ ది పాయింట్ ఆఫ్ బ్యాలెన్స్ బిఫోర్ ఆర్ బిఫోర్ ది అదర్ అటైన్మెంట్ బికమ్ పాసిబుల్. సో జెమిని అండ్ లైబ్రా ఈ రెండు కూడా యాజ్ ఫార్ యాజ్ హ్యూమానిటీస్ కన్సర్న్ ఈజ్ ఆన్ హ్యూమన్ అటైన్మెంట్ అండ్ అచీవ్మెంట్ ది పాయింట్ ఆఫ్ బ్యాలెన్స్. వీటిలో జెమినీలో వీడు ఫస్ట్ పుట్టడం అంటే జరుగుతుందండి. బ్యాలెన్స్ అంటే వీడు తులారాశిలో ఏర్పాటు చేసుకుంటాడు. ఈ బ్యాలెన్స్ అన్నది ఏర్పాటు చేసుకున్న తర్వాతనే వీడికి ఇప్పుడు చెప్పినటువంటి అనుసంధానం అంటే దొరుకుతుంది. ఆ బ్యాలెన్స్ అంటే వీటిలో లేకుండా ఇవన్నీ అంటే జరిగేటువంటి విషయం కాదు. అందుగురించి ఈ రెండు ఆ రెండు స్థితులకు సంబంధించినది, అంటే ప్రిలిమినరీ స్టేజ్ ఇది ఎప్పుడైతే వీటిలో జరుగుతుందో అప్పుడు మీరు నాశానికి, కన్యకి, వృషభానికి, మీనంకి, సింహానికి, కుంభానికి, తర్వాత స్కార్పియో వృశ్చిక రాశికి, కర్కాటక రాశికి ఈ అనుసంధానాలు ఇటు దొరుకుతాయి. ఫస్ట్ ఇవి జరగాలి. ఇట్ ఈస్ ఆల్సో పెక్యులర్లీ ఇన్స్ట్రక్టెడ్ టు స్టడీ ద రూలర్స్ ఆఫ్ దిస్ సైన్ ఫ్రమ్ ద యాంగిల్ ఆఫ్ ఆర్థడాక్స్ ఆస్ట్రాలజీ. వీనస్ రూల్స్ లైబ్రా వైల్ ఇస్ట్రానట్రికల్లీ స్పీకింగ్ యురేనస్ రూల్స్, వీనస్ రూలింగ్ ప్లానెట్ గా చెప్తారు ఆర్థడాక్స్ గా చెప్పినప్పుడు, ఇస్ట్రానట్రిక్ గా చెప్పినప్పుడు యురేనస్ తులారాశి. సాటర్న్ ఇస్ ద రూలర్ ఇన్ దిస్ సైన్ ఆఫ్ దట్ స్టూపెండస్ క్రియేటివ్ హైరార్కీ హయ్యర్ ఆస్పెక్ట్. ఇంకా దీనికి చెప్పినప్పుడు సాటర్న్ చెప్పారు. ఈ మూడు ట్రయాంగిల్స్ మీరు వేసేసుకోండి, ఈ మూడింటిది కూడా మూడు ఇది పెట్టేసుకోవాలి. మీరు ఆర్థడాక్స్ గా ఏ ప్లానెట్స్ రూలర్స్ గా ఇచ్చారు, ఇస్ట్రానట్రిక్ గా ఏ ప్లానెట్స్ రూలర్స్ ఇచ్చారు, తర్వాత హైరార్కీగా ఏ ప్లానెట్స్ రూలర్స్ గా ఇచ్చారు. సో ఆర్థడాక్స్ గా ఇక్కడ వీనస్ చెప్పారు శుక్రుడు, తర్వాత ఇస్ట్రానట్రిక్ గా మీకు యురేనస్ చెప్పారు, హైరార్కీగా చెప్పినప్పుడు శని చెప్పారు ఇక్కడ మనకి. సో ఇప్పుడు దీని మీద మనకు చెప్తున్నారు ఈస్ ద సైన్ ఆఫ్ ది స్టూపెండస్ క్రియేట్ హైరార్కీ విచ్ ఈస్ వన్ ఆఫ్ ద త్రీ మేజర్ గ్రూప్స్ ఆఫ్ బిల్డర్స్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ది థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ. త్రీ గ్రూప్స్ ఆఫ్ బిల్డర్స్ అన్నారు, ఫార్మింగ్ థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ అన్నారు దేర్ గోల్. అది థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ అంటే మీకు మొత్తం మూడుగా విభజించారు కదా, ఈ మూడుగా విభజించిన దాంట్లో హయ్యర్ ఆస్పెక్ట్ గా చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించిన వాళ్ళుగా వస్తారు ఈ క్రియేటివ్ బిల్డర్స్. దేర్ గోల్ ఈజ్ టు గివింగ్ ఆఫ్ ఫామ్ టు ద సన్స్ ఆఫ్ మైండ్ అండ్ దేర్ బై ఆఫరింగ్ ఆపర్చునిటీ ఫర్ సాక్రిఫైస్ అండ్ సర్వీస్. సో వీళ్ళు మీరు హైరార్కీని మీరు జాగ్రత్త మీరు ఆ పాఠాల్లోకి పెడితే ఈ పాయింట్ మీకు చక్కగా అర్థం అవుతుంది. ఈ గ్రంథం స్టార్టింగ్ లో మనకు హైరార్కీ గురించి చెప్పారు మనకు అక్కడ. సో బిల్డర్స్గా కొందరిని పరిచయం చేశారు మనకి, దానికన్నా కొంచెం కిందగా ఉన్నటువంటి వాళ్ళు, దానికన్నా ఇంకా కిందగా ఉన్నటువంటి వాళ్ళు, మొత్తం మూడుగా విభజించారు మనకి. సో ఇక్కడ చెప్పినటువంటి వాళ్ళు వీళ్ళు ఎవరు, వీళ్ళు తులారాశికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఏమన్నారంటే క్రియేటివ్ హైరార్కీ అన్నారు, వీళ్ళు మేజర్ గ్రూప్స్ ఆఫ్ బిల్డర్స్ అన్నారు వీళ్ళని, థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ అన్నారు వీళ్ళని. వీళ్ళ పని ఏమిటంటే అనక వీళ్ళు సన్ ఆఫ్ మైండ్కి, సన్స్ ఆఫ్ మైండ్ అన్నారు వీళ్ళు, సన్స్ ఆఫ్ మైండ్. దేర్ గోల్ ఈజ్ గివింగ్ అ ఫార్మ్ టు ద సన్స్ ఆఫ్ మైండ్ అండ్ దేర్ వి ఆఫరింగ్ ఆపర్చునిటీ ఫర్ సాక్రిఫైస్ అండ్ సర్వీస్. వాళ్ళు సాక్రిఫైస్ సర్వీస్ అటువంటివి చేసుకోవడానికి కావాల్సినటువంటి రహస్యాలన్నీ కూడా ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు బిల్డర్స్ అన్నారు, వీళ్ళు ఇస్తారు. అండ్ దేర్ బై ఆఫరింగ్ ఆపర్చునిటీ ఫర్ సాక్రిఫైస్ అండ్ సర్వీస్. ఏ స్టడీ ఆఫ్ ద రిలేషన్ ఆఫ్ దిస్ హైరార్కీ ఈజ్ టు దట్ ఆఫ్ ది హ్యూమన్ ఈగో ద ఫోర్త్ క్రియేట్ హైరార్కీ విల్ ప్రూవ్ మోస్ట్ ఇల్యూమినేటింగ్ అండ్ ఈస్ హ్యాండెల్డ్ సమ్ వాట్ ఇన్ మై ఎర్లియర్ ట్రీటైజ్ ఆన్ కాస్మిక్ ఫైర్ ద నేచర్ అండ్ పర్పస్ ఆఫ్ ద త్రీ రూలర్ త్రీ రూలర్స్ విల్ ఎమర్జ్ విత్ క్లారిటీ ఇఫ్ దిస్ ఇస్ డన్. త్రీ రూలర్స్ అన్నారు చెప్పారు, ఇది చక్కగా మీరు అవగాహన చేసుకుంటే మీకు కాస్మిక్ ఫైర్లో త్రీ రూలర్స్ గా చెప్పారు, విల్ ఎమర్జ్ విత్ క్లారిటీ ఇఫ్ దిస్ ఇస్ డన్, ద నేచర్ అండ్ పర్పస్ ఆఫ్ ద త్రీ రూలర్స్. చోట్ల త్రీ రూలర్స్ అంటే వాళ్ళ యొక్క పర్పస్ ఏంటి, వాళ్ళ యొక్క కార్యక్రమం ఏమిటి, వీళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నటువంటి రహస్యాలు మీకు చక్కగా తెలుస్తాయని చెప్తున్నారు. సో చోట్ల మీకు కాస్మిక్ ఫైర్లో చెప్పినప్పుడు దేర్ ఆర్ త్రీ రూలర్స్ అని చెప్పి మనకు పరిచయం చేస్తారు అక్కడ. అక్కడ మనకి అగ్ని చైతన్స్, అగ్ని సూర్యన్స్, అగ్ని శ్వతాస్, వీళ్ళు ముగ్గురు త్రీ రూలర్స్. ఇది మామూలుగా ఈ ఫిజికల్ ఆస్ట్రల్ మెంటల్ వీటికి సంబంధించినవి. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అయిపోయింది.
దీని తర్వాత మీకు హైరార్కీకి వచ్చినప్పుడు ఏమని చెప్తారంటే, సన్స్ ఆఫ్ బిల్డర్స్ అన్నారు వీళ్ళు. బిల్డర్స్ గా మీకు ఫస్ట్ ఫోర్ మీకు టోటల్ హైరార్కీ అని 12 గా మీకు విభజించి చెప్పినప్పుడు ఫస్ట్ ఫోర్ ని వాళ్ళు బిల్డర్స్ గా చెప్తారు. ఫిఫ్త్ వాళ్ళని ఏమని చెప్తారంటే మీకు వాళ్ళని దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ ఆన్ ది వెర్జ్ ఆఫ్ లిబరేషన్ అని చెప్పి మీకు పరిచయం చేస్తారు. పరిచయం చేసి వీళ్ళు ఈ కింద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి కావాల్సినటువంటి ఇవన్నీ అందిస్తున్న వాళ్ళు వీళ్ళు అని చెప్తారు. దాని తర్వాత కింద మీకు 7 హైరార్కీస్ని మనకు పరిచయం చేస్తారు. సో ఇది మొత్తం హైరార్కీగా మీకు డివైడ్ చేసి ఇచ్చినటువంటి వాళ్ళని. సో ప్రస్తుతం మీకు చెప్తున్నటువంటి వాళ్ళు బిల్డర్స్, వాళ్ళ ఆస్పెక్ట్. వీళ్ళు ఏమన్నారు, వీళ్ళు సన్స్ ఆఫ్ మైండ్కి ఫారం ఆస్పెక్ట్ ఇచ్చేటువంటి వాళ్ళు వీళ్ళు అని పరిచయం చేశారు. సో ఈ పాయింట్ మీకు ఇప్పుడు అవగాహన వస్తుంది. ద సైన్ ఈస్ దిస్ సైన్ ఈస్ కాన్సిక్వెంట్లీ క్లోజ్డ్ కనెక్టెడ్ విత్ ది థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్ హెడ్ అండ్ హెన్స్ ఇట్స్ ఎ గవర్నింగ్ సైన్ అండ్ ఎ మేజర్ కండిషనింగ్ ఫ్యాక్టర్ వేర్ లా, సెక్స్ అండ్ మనీ ఆర్ కన్సర్న్స్. గవర్నర్ ఈస్ కాన్సిక్వెంట్లీ క్లోజ్లీ కనెక్టెడ్ విత్ ది థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్ హెడ్. అంటే ఏంటి థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్ హెడ్ అంటే ఏంటి? అంటే భౌతిక డిస్కషన్, దిస్ ఇస్ థర్డ్ ఆస్పెక్ట్ కదా. సో థర్డ్ ఆస్పెక్ట్ దీంట్లో హెన్స్ ఇట్ ఇస్ ఎ గవర్నింగ్ సైన్ అండ్ ఎ మేజర్ కండిషనింగ్ ఫ్యాక్టర్ వేర్ లా, సెక్స్ అండ్ మనీ ఈ మూడు ప్రధానంగా రూల్ చేసేటువంటి రాశి ఏంటంటే తులారాశి. దీని గురించి చాలా అంతరాశ్యాలు చెప్తారు మనం, అది నెక్స్ట్ క్లాస్లో మనం చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. ఓం శాంతి శాంతి.